ఈ వీడియో ఎవరైనా సరే మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు, మీ ఫేస్బుక్లో వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు. నో కాపీరైట్స్, బట్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో. కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. క్రైస్తవుల భార్యను అన్యునికి అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వెళ్ళి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య మీద అప్పగించరా, లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పరండి. ఇస్రాయేలీ భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. అన్యులంటే క్రైస్తవులు కాని వాళ్ళు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. కృష్ణుని ఎవరైనా కొట్టానా, రాముని ఎవరైనా కొట్టానా, శివుని ఎవరైనా కొట్టానా? ఇక్కడ మేకులు కొట్టారు. వెరీ సారీ. పన్నులు తినేవాడు దేవుడు కాదు, తన్నేవాడు దేవుడు. యేసు పిచ్చోడు, బైబిల్ దేవుడు కల్పితం. యేసు పిచ్చోడు, పిచ్చోడు యేసు. యేసు పిచ్చోడు, బైబిల్ దేవుడు కల్పితం. యేసు పిచ్చోడు, పిచ్చోడు యేసు. ముందు ఆ ప్రేతాత్మను పిలవండి, ముందు యేసు అని ఆ ప్రేతాత్మను పిలవండి, మాట్లాడదాం, రండి పిలవండి. అరే మీకే మీకే వినబడతారు, మీ మాటలు వింటారా? యేసు మా మాటలు వినడా? రమ్మన్రా, ఇంతగానం మేము మాట్లాడుతున్నాం కదా, వచ్చి మాతో మాట్లాడమని చెప్పు మీ యేసుని. ఆ సైతాన్ని వచ్చి మమ్మల్ని మాట్లాడమని. ఇలాంటివి ఈ దేశానికి పట్టిన మొదటి దరిద్రం కమ్యూనిజం, రెండో దరిద్రం ఇస్లాం, మూడో దరిద్రం మీదే క్రైస్తవమే. కాకపోతే క్రైస్తవం అన్నది లుచ్చ అన్నమాట. క్రైస్తవం అనేది లుచ్చ మతం, లంజ మతం. నేను బూతులు తిడతానని అనుకోకపోతే పచ్చిగా చెబుతా, బాస్టర్డ్ అంటే ఎవడికి పుట్టావో తెలియని లంజ కొడక అని అర్థం. ఏసు ఎవడికి పుట్టాడో తెలియదు కాబట్టి ఏసు బాస్టర్డ్. సో లంజకు పుట్టాడు కాబట్టి లంజ మతం. ఎవరిని దేవుడు అంటారు? రెండు చెక్కలు, ఓ శవం, మూడు మేకులు. ఓ శవం, రెండు చెక్కలు, మూడు మేకులు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతాడు? యెహోవా అనేవాడు దేవుడు ఎట్లా అవుతాడు? వాడు సైకో. యెహోవా ఈజ్ ది సైకో గాడ్. ఏ సంజా కొడుకు పాస్టర్ గాడైనా నీ ఇంటికి వచ్చి పాంప్లెంట్ ఇచ్చి నీ ఇంటి గడప తడితే వాణ్ణి లోపలికి తీసుకొచ్చి కుల్లబడిచేది చాక్ కొడుకుని. సెలవులు వేయించుకోండి అందరూ. గొర్రె నా కొడకల్లారా, గొర్రెల్లారా, గొర్రె నా కొడకల్లారా, మీరందరూ ఉందిరా, మీ దొంగ నా కొడకల్లారా. మొహాన్ని బొట్టు మొహం ఏమి లేకుండా శ్మశానంలాగా మొహం వేసుకుని దొంగనా కొడకే పాపులములు మేము తండ్రి అని మీరే కదా పాడుకుంటారా, మీరు పాపులని. క్రీస్తు పూర్వం కీర్తి క్రీస్తు శకం అన్నారు కదా. మీ ప్రభు ఎప్పుడు పుట్టాడరా? మీరేమైనా ఇంగ్లీష్ వాడు పుట్టారా ఎవరికన్నా? పాపుల కోసం చచ్చిపోయేట వాళ్ళు యేసు ప్రభు అంటే వీళ్ళందరూ పాపులని నాడు ఒప్పేసుకున్నాడు, వీళ్ళందరూ మాడాగాళ్ళని నాడు ఒప్పేసుకున్నాడు. ఇలాంటి మాడాగాళ్లతో మనకు అవసరమే లేదు. ఆనాడు గొల్యాతు దేవుని దూషిస్తుంటే రోషం గల దైవ సేవకుడు దావీదు ప్రాణాలకు తెగించి పోరాటం చేశాడు. కానీ ఈనాడు ప్రాణాలు సుఖపెట్టుకుంటూ మీరు మాకెందుకులే అని ఊరుకుంటారా? యూదుల్ని కాపాడేందుకు దేవుడు ఎస్తేరును రాణి స్థానంలో ఉంచాడు. మీరు ఇంత గొప్ప స్థానాలలో ఉండి ఇలాంటి మత ఉన్మాదులపై చట్టపరమైన చర్యలు తీసుకోలేరా? స్వామిగారిని తెలంగాణలో రక్తాలు చెలగొట్టారు. ఎన్నో చోట్ల సువార్థికులపై ఇదే మతోన్మాద మూకలు సంస్థలు పేడనీళ్లు చల్లారు, వాటిని సంతోషంగా పబ్లిసిటీ కూడా చేసుకున్నారు. ఎన్నో చర్చిలు కూల్చేశారు, ఎందరో స్త్రీలను సువార్త ప్రకటిస్తుంటే హింసించారు, చర్చిలలోకి చొరబడి వారి దేవుళ్ల పేరిట భజనలు చేశారు. ఇవన్నీ ఓ ప్రియ దైవ సేవకులారా మీ కంటికి కనిపించలేదా, లేదా కనిపించనట్టుగా ఊరుకున్నారా? మీరు సేవ ప్రారంభించిన తొలి దినాలలో మీరందరూ బీదలే. ఆ బీద స్థితిలో నుండి ఇవాళ సంపన్నులుగా, సెలబ్రిటీ సేవకులుగా, లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ బీద సేవకుల్ని మర్చిపోయారా, లేక మాకెందుకులే అని ఊరుకుంటున్నారా? ఇదేనా బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే? సెలబ్రిటీ సేవకులారా, మీకు సమస్య వచ్చినప్పుడు, మిమ్మల్ని ఎవరైనా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టినప్పుడు మీరు కేవలం ప్రార్థన చేసి ఊరుకున్నారా? కేసులు ఫైల్ చేశారు, పరువు నష్టం దావాలు వేశారు, పొలిటికల్ లీడర్స్ని అప్రోచ్ అయ్యారు, మీ చర్చి స్థలాలకు ఇబ్బందులు తలెత్తితే ప్రభుత్వ పెద్దల్ని ఇన్వాల్వ్ చేసి పరిష్కరించుకున్నారు, మిమ్మల్ని పెద్ద సేవకులుగా అగ్రస్థానంలో కూర్చోబెట్టినటువంటి సామాన్య క్రైస్తవులు, సామాన్య సేవకులు
మీరు అడిగినప్పుడల్లా ఆర్థికంగా సహకరించి మీకు సకల సౌకర్యాలు కల్పించినటువంటి ఈ సామాన్య క్రైస్తవులు, ఈ సామాన్య సేవకులు ఈరోజు ఇబ్బందుల పాలవుతూ ఉంటే, ఏ క్రీస్తును బట్టి ఇదంతా వాళ్ళు మీకు చేశారో ఆ క్రీస్తు ఇవాళ మత ఉన్మాద సంస్థల వలన ప్రతిరోజు ప్రతి క్షణం దూషింపబడుతుంటే ఎంతోమంది ఆవేదనకు గురవుతున్నారు. ఈ సమయంలో మీ నుండి క్రైస్తవులందరూ ఆశించేది కేవలం నోటి మాటతో చేసే ప్రార్థన కాదు. ఈ మతదోషణ సంస్థలపై మీ బాడీ ఆఫ్ క్రైస్ట్ తగిన చర్యలు తీసుకోవాలి. దావీదు వలె రోషం కలిగి పనిచేయాలి. క్రీస్తుపై బైబిల్పై బురద చల్లుతూ క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వాలకు క్రైస్తవుల యొక్క ఆవేదన మీరంతా కలిసి తెలియజేయాలి. అప్పుడు మీరు క్రీస్తును ప్రేమిస్తున్నారని అర్థం. ఒకనాడు అపోస్తలుడైన పౌలు, ఒక స్తెఫను, ఎందరో అపోస్తలులు క్రీస్తు కొరకు తమ ప్రాణాలను సైతం అర్పించారే. మరి మీరు ఈరోజు సువార్తకు ఆటంకంగా మారి అనేక మంది విశ్వాసుల మనస్సును బలహీనపరుస్తూ, అనేక విధాలుగా బైబిల్ని అవమానపరుస్తూ, బైబిల్ని వక్రీకరిస్తూ దూషిస్తున్నటువంటి మతోన్మాద సంస్థల చర్యల్ని, మన హక్కుల్ని కాపాడటానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేరా? మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. దయచేసి మీరున్న స్థానంలో క్రైస్తవ్యానికి కొంతైనా ఉపయోగపడండి. లేదంటే మిమ్మల్ని దేవుడు క్షమించడు, క్రైస్తవులు కూడా ఎప్పటికీ క్షమించరు. ప్లీజ్ అర్థం చేసుకోండి.